ఏంటి ఏమైంది నా కుక్క తప్పిపోయింది నేను పార్క్ కి వెళ్తున్నప్పుడు దారిలో ఒక కారు ఫాస్ట్ గా వచ్చి దాటిపోయింది ఆ కార్ బంపర్ కి మా పప్పి చేయి తగులుకొని మా పప్పి కూడా కార్ తో పాటు వెళ్ళిపోయింది ఎక్కడ ఉంటారు మీరు ఆ ఆ కార్ నంబర్ చూసారా ఆ AIX666 వైట్ అంబాసిడర్ సరే సరే మీరు ఇంటికి వెళ్ళండి పప్పి దొరికితే పంపించేస్తాం ఊరుకో పెట్టవయ్యా బాబు పప్పి వస్తే కానీ ఊరుకోదు ఇప్పటికిప్పుడు ఎలా దొరుకుతుందయ్యా బాబు ఆ కార్ ఎవరిదో కనుక్కోండి అప్పారా ఆర్టీఓ ఆఫీస్ ఫోన్ చేసి ఆ కార్ నంబర్ AIX666 ఓ అది రాణి గారి కార్ నంబర్ కదూ అడ్రస్ ఇవ్వండి మేము వెళ్తాం బీచ్ రోడ్కి వెళ్ళి రాణి గారి ఇల్లు అంటే ఎవరని చెప్తారు అయిననే ఫోన్ చేస్తాను అక్కడ కుక్క ఉందో లేదో అక్కడ కుక్క ఏంటి 100 కుక్కలు ఉంటాయి ఆ మందలో దొరికినట్టే హలో శాశిగిరి రావు గారా నమస్కారం సార్ నేను గాంధీనగర్ ఎస్ఐని మాట్లాడుతున్నాను సార్ మీ కారు ఇంట్లో ఉందా ఉంది ఏ మీ కారు వెనకాల కుక్క కారు వెనకాల కుక్క ఏమిటి మాట్లాడేది అది కాదు సార్ మీ కారు బంపర్ కుక్క ఏమైనా వేలాడుతుందేమోనని కారు బంపర్కి కుక్కల్ని బట్టల్ని ఆరేసుకుని తిరుగుతానా కాదు సార్ ఈ పిల్లలు ఈ లాంగ్ జర్నీలో బాగా టైర్డ్ అయిపోయాను అబ్బా మధ్యలో ఆ పిల్లల వెనుక దూర ప్రయాణం వాళ్ళేమో సోఫాలో తేలుతున్నట్టు అలా అలా వెళ్ళిపోయారు మరి నేను అబ్బా అంతులేని ధైర్య సాహసాలతో గుట్టలెక్కి పుట్టలెక్కి దండకారుణ్యాల్ని దారుణంగా దాటి అలసి సొలసిపోయాను ఇక నా వల్ల కాదు నీ దగ్గర ఏమైనా బి కాంప్లెక్స్ టాబ్లెట్ కానీ టానిక్ కానీ ఉంటే ఇవ్వు ఎలుకల మంది ఉంది వాళ్ళు వస్తున్నారా ఎలకలులా ఆ దిక్కుమాలని పిల్లలు అయితే ఇమ్మీడియట్ గా డ్రెస్ చేసుకుని ఆ గేట్ దగ్గర కాపలా ఉంటాం ఈ ఇంటి మొత్తంలో ఈ టౌన్ మొత్తంలో వాళ్ళు చూడకూడదు నీ ముఖం ఒకటేరా అది బట్టికెళ్ళి ముఖద్వారం దగ్గర దురా డిస్ప్లే అయితే వాళ్ళు నా మీద పగ తీర్చుకోవడానికి వస్తున్నారంటావా ఇది వాళ్ళ అమ్మమ్మిళ్ళని తెలిసేమో తెలిస్తే ఇక్కడ రాకుండా పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్తారు కార్ నంబర్ నోట్ చేసుకుని మీద కంప్లైంట్ ఇచ్చారా ఏమీ తెలియడం లేదే కానీ వాళ్ళు చాలా తెలివైన పిల్లల్లా ఉన్నారు వాళ్ళ బుర్రలో సగం నీకు ఉంటే నా జీవితం చాలా ప్రశాంతంగా ఉండేది చిన్నప్పుడు తెలివితేటలు బాగానే ఉండేవి టీచర్ని మార్పించి నువ్వు ట్యూషన్ మొదలు పెట్టాక కొంచెం డిఫరెన్స్ వచ్చింది మూర్ఖుడా వాళ్ళు వచ్చేటప్పుడు నువ్వు పో ఓ 4 రోజులు ఎవరైనా వెళ్ళు అమెరికా వెళ్ళనా అంతరిక్షంలోకి వెళ్ళు వాళ్ళ కంట పడకుండా ఉంటే చాలు నేను లేకుండా నువ్వు ఒక్కడమే మేనేజ్ చేయగలవా కెన్ యూ ఏబుల్ టు మేనేజ్ ద థింగ్స్ దాట్ పోనీ నేనేదైనా మారు వేసి వేసుకుని నీకు అండగా ఉండనా మారు మాట్లాడకుండా పో అలాగే నిక్కర్ తీసుకుని వెళ్తాను తగలడు